హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేడ్ బై ఆరెంజ్ కిచెన్. నేను మీ లీలారాణి అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మీకు ఈ వీడియోలో నేను జంతికలను ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి. జంతికలు చాలామందికి గట్టిగా అలా వస్తూ ఉంటాయి కదా, అలా కాకుండా ఇవి చాలా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలి అన్నదాన్ని నేను మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను. దీనికి ఏం లేదండి, సింపుల్గా 2-3 చిట్కాలను కానీ మనం పాటిస్తూ ఈ జంతికలు కానీ తయారు చేసుకుంటే మనకి ఈ జంతికలు చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయన్నమాట. అయితే దీనికి చిట్కాలు ఏంటి, ఎలా చేసుకోవాలి అని మనం ఈ వీడియోలో చూసేద్దాం. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. నేను ఈ ముందుగా మనకి దీనికోసము బియ్యపిండి అండి, బియ్యపిండి 4 కప్పులు బియ్యపిండిని తీసుకోండి. ఈ బియ్యపిండిని మనము మరకైనా పట్టించుకోవచ్చు, లేదంటే మనం ఇలా తెచ్చేసుకొని సపరేట్గానైనా కలుపుకోవచ్చు అన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే బియ్యము శనగపప్పు కలిపి 2 మరక పట్టించేస్తారు. అలా కాకుండా ఇలా మనం సపరేట్గానైనా దీన్ని కలుపుకోవచ్చు. శనగపిండి కూడా 1 కప్పు తీసుకొని, శనగపిండి 1 కప్ అండి. ఇంకా దీనిలోకి మనం టేస్ట్ కోసము 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, దీనిలోకి వాంపొడి. మనం చక్రాల్లో కంపల్సరిగా వాంపొడి, శనగపిండి వాడుతున్నామంటే వాంపొడి కంపల్సరిగా వాడుకోవడం మంచిదన్నమాట. అలాగే 1 టేబుల్ స్పూన్ నేను వాంపొడిని తీసుకున్నాను. తర్వాత దీనికి తగ్గినట్టుగా సాల్ట్, అంటే టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్. నువ్వులు 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకున్నానండి. ఇవి కూడా వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటాయన్నమాట. ఇవి మనం తినేటప్పుడు చాలా టేస్ట్గా అనిపిస్తాయి ఈ జంతికలు. సో 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి. అలాగే దీనిలోకి వెన్న అండి, 1 టేబుల్ స్పూన్ వెన్న వేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. మీరు ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి జంతికలు అనేవి అంత క్రిస్పీగా వస్తాయన్నమాట. ఒకవేళ ఈ వెన్న లేకపోతే మనము కాచిన నూనె అయినా కానీ, మనం నార్మల్ ఆయిల్ ఉంది కదా దాన్ని వేడి చేసుకుని అయినా దీంట్లో వేసుకొని కలుపుకోవచ్చు, లేదు మీరు బటర్ అయినా వేసుకోవచ్చు. దీన్ని కలుపుకోవడానికి మనకి వేడి వాటర్ కావాలండి. సో వేడి వాటర్ నేను రెడీ చేసుకుంటున్నాను. ఇది బాగా కలిసిపోయింది చూడండి, ఎంత పిండి ఇలా సాఫ్ట్గా తయారైపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకొని ఆయిల్ అయితే పెట్టేసుకుందాము. ఆయిల్ వేడెక్కేలోపు మనం జంతికలకి పిండి రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనం వేడి నీళ్ళు కాచి పెట్టుకున్నాం కదండి, అవి ఏం చేయాలంటే పిండిని ఎప్పుడు మొత్తం ఒకేసారి కలుపుకోకూడదండి. ఒకేసారి కలుపుకుంటే అది గట్టిగా అయిపోతుందన్నమాట. సో దానికోసం ఏం చేయాలంటే ఈ వేడి వాటిని కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. ఆ పిండి కలుపుకునేటప్పుడు మరీ పలచగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకుండా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను జంతికలకి ఇది తీసుకున్నానండి. నేను జంతికలు చేసే ఇది మిషన్ లాంటిది అన్నమాట. నార్మల్గా చేత్తో ఒత్తేది కాకుండా ఇది మిషన్ లాగా ఆటోమేటిక్గా మనం ఒత్తుకోవచ్చు. సో నేను ఈ పిండిని ఇప్పుడు దీంట్లో పెట్టేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిపోయిందండి, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనము ఆయిల్ వేడెక్కిపోయింది కదా, ఇప్పుడు మనము దీనిలోకి జంతికల్ని ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఇది ప్రెస్ చేసుకుంటున్నప్పుడు, ఒత్తుకుంటున్నప్పుడు మనము స్టవ్ని సిమ్లో పెట్టేసుకోవాలి. లేదంటే ఆయిల్లో ఇలా వేస్తున్నప్పుడు ఆయిల్ పైకి పొంగి చేతికి వేడి అనేది బాగా తగులుతుంది అన్నమాట. సో అప్పుడు ఆయిల్ తగులుతున్నప్పుడు మనం సరిగా దీన్ని ప్రెస్ చేయలేము. సో మీడియంలో పెట్టుకొని ఒత్తుకున్న తర్వాత అప్పుడు హై ఫ్లేమ్లోనో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోండి. ఒక సైడ్ కాలిన తర్వాత 2 సైడ్ కూడా తిప్పుకొని ఇలా కాల్ చేసుకోండి. కాల్ చేసుకుంటే మనకి ఎంతో క్రిస్పీ క్రిస్పీ జంతికలు అనేవి రెడీ అయిపోతాయి. చూడండి, ఇప్పుడు మనకి జంతికలు రెడీ అయిపోయినాయి. దీన్ని మనం అన్నీ తీసేసుకొని నూనె ఎంత కిందకి వచ్చేసిన తర్వాత దాన్ని 1 టిష్యూ పేపర్లో వేసేసుకోండి. టిష్యూ పేపర్లో వేసుకోవడం వల్ల ఏంటంటే ఆయిల్ తొందరగా పీల్చేస్తాయి కదా. సో ఇలా మనము సపరేట్గా 1 ప్లేట్లోకి నేను ఇలా తీసేసుకున్నాను. చూడండి, మంచి గోల్డెన్ కలర్ వచ్చి చాలా బాగున్నాయి కదా. ఇంతేనండి, ఇంతే సింపుల్గా మనము జంతికలు దాన్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, పట్టుకుంటే ఇరిగిపోతాయండి, అంతే. ఇట్లా పట్టుకుంటే ఇరిగిపోతాయి, అంత క్రిస్పీగా ఉంటాయన్నమాట. ఇలా కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందనే దాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలా క్లిక్ చేయడం వల్ల నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.